హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు రెండు అంటే రెండు గుడ్లతో మంచి టేస్ట్గా ఉండే ఎగ్ రైస్ అయితే చేసుకుందాం రండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను చూడండి. ఒక ఉల్లిపాయ, కొత్తిమీర, టమాటా, పచ్చిమిర్చి, క్యారెట్, అలాగే కరివేపాకు అనమాట. ఒక పాన్ పెట్టుకుని దాంట్లో ఒక రెండు స్పూన్లు అయితే నేను చూపిస్తున్న గిన్నెతో రెండు గిన్నెలు ఆయిల్ అయితే వేసాను. మీరైతే నాలుగు స్పూన్లు వేసుకోండి. అలాగే ఒక మనం తీసుకున్న రెండు కోడిగుడ్లు ఉన్నాయి కదా, ఆ గుడ్లన్నీ కూడా రెండింటిని ఇలా కట్ పగల కొట్టేసేసుకొని ఇలా పెనంలో అయితే వేసుకొని చక్కగా పొంగిన తర్వాత కాస్త ఉడికిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి. వేసిన వెంటనే కదుపుతూ తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు కలిపితే ఇలాగ అవుతుందన్నమాట. ఇలా అయిన ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటే చక్కగా బాగుంటుంది అనమాట. ఇలా కట్ చేసుకున్న దాన్ని మనమైతే ఒక ప్లేట్లో తీసుకుందామండి. ఇలా ఒక ప్లేట్లో తీసేసుకుని కాస్త దీన్ని అయితే మనం చల్లారనివ్వాలి. చూస్తున్నాం కదా, ఇదిగోండి ఒక ప్లేట్లో అయితే తీసేసుకున్నాను. తర్వాత మళ్ళీ నేను చూపిస్తున్న గిన్నెతోనే కాస్త ఆయిల్ వేసుకోండి. మీరైతే ఒక రెండు స్పూన్లు వేసుకోవాల్సిందే, రెండు ఆరు మూడు స్పూన్లు వేసుకోండి. చూసారు కదా, ముందుగా అయితే నేను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి. పచ్చిమిర్చి అయితే ఇలాగే కట్ చేసుకుంటే తినడానికి కూడా బాగుంటుంది అన్నమాట చక్కగా. తర్వాత అయితే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయ ముక్కలను అయితే వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకోవాలన్నమాట. ఈ క్యారెట్ వేగుతున్నప్పుడే కరివేపాకు అయితే వేసేసుకున్నాము. కరివేపాకు వేసేసుకున్న తర్వాత ఇవి పెద్ద మంట మీద ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఇలా వేయించేసుకోవాలండి. బాగా వేగిన అవసరం లేదు, కాస్త కాస్త వేగితే సరిపోతుందండి. పెద్ద మంట మీద మట్టికి ట్రై చేయాలి, దీన్ని స్విమ్లో పెట్టి చేయకూడదు. ఇలా వేగిన తర్వాత అయితే అలాగే ఇంకా మనం కట్ చేసుకున్నవి ఉన్నాయి కదా, టమాటా ముక్కలు అవి కూడా వేసేసుకోవాలన్నమాట. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గ కారం అయితే వేసేసుకోవాలండి. నేనైతే ఒక స్పూన్ వేసాను. అలాగే మీ టేస్ట్కి తగ్గ ఉప్పు అయితే వేసేసుకోండి. ఈ ఉప్పు వేసేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, మనకు అన్నీ అయితే ఇలా వేగిపోయి చక్కగా ఉంటాయండి. సిమ్లో అయితే పెట్టి చేయొద్దు. అలాగే నేను చూపిస్తున్నాను చూడండి, టమాటా సాస్ అనమాట. ఇదైతే వేసాను నేను, ఇంకా ఏమీ వేయలేదన్నమాట, ఇది ఒక్కటే వేసాను. అలాగే మనం గుడ్డు ముందుగానే ఫ్రై చేసుకున్నాం కదా, అది కూడా వేసేసాను అనమాట. ఎప్పుడైనా రెగ్యులర్గా తినేవే తింటున్నాము అనుకున్నప్పుడు, ఇంట్లో కూర ఏది లేదు ఏం చేసుకోవాలి అనిపించినప్పుడు ఇలా ఎగ్ రైస్ అయితే నేను చూపించిన పద్ధతిలో చేసుకుంటే సూపర్ అంటే సూపర్గా వస్తుంది. అలాగే అన్నం ఉడికించుకొని చల్లారబెట్టుకున్నాను కదా, ఈ అన్నం పొడి పొడిలాడుతూ ఉండాలండి కొద్దిగా. ఇలా అయితేనే చాలా అంటే చాలా బాగా వస్తుంది అనమాట. స్టవ్ ఎప్పుడు సిమ్లో ఉంచకూడదండి, హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా అయితే పెద్ద మంట వేపుకొని ఇలా వేపుకుంటూ ఉండాలన్నమాట. దీంట్లో మీకు ఇష్టమైతే గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏం యాడ్ చేసుకోలేదు, పైన ఇలా కొత్తిమీర వేసుకున్నాను. అంతే, చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అనమాట. బిగినర్స్ చేసినా చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో చిన్న కామెంట్ పెట్టండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరు ఫాలో అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.